మేము అజర్బైజాన్లో బీబీ హైబత్ మాస్క్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్ మాస్క్. నేనైతే మాస్క్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. అజర్బైజాన్లో ఈ మాస్క్కి అలౌడ్ అంటే వచ్చాము. చాలా బాగుంది అసలు లోపల. నేనైతే ఫస్ట్ టైం రావటము. లోపల చాలా అసలు డెకరేషన్ అయితే నేను అసలు ఫస్ట్ టైం కదా, నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం గ్రీన్ టైల్స్తో బాగా డెకరేట్ చేశారు. ఈ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళకి చాలా పవిత్రమైనది. మొహమ్మద్ తర్వాత డిసెండెంట్ ఆయనని ఇక్కడ ఉంచారన్నమాట. సో చాలా చోట్ల నుంచి ఈ మాస్క్ దగ్గరికి వస్తారు, దర్శనం చేసుకుంటారన్నమాట ఇక్కడికి వచ్చి. సో వాళ్ళకి చాలా ఏమంటారు పవిత్రమైనది అన్నమాట ఈ మాస్క్. మాకైతే అసలు చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళాక. మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాము లోపల. ఇంకా చాలా గాలి ఎక్కువ ఉంది, సో మీకు డిస్టర్బెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను వీడియోలో. సో ఏమనుకోవద్దు. మాస్క్ లోపల వెళ్ళటానికి మనము పైన షాల్ లాగా కవర్ చేసుకోవాలి, ఇన్ కేసు మన దగ్గర లేకపోతే కనుక. ఇక్కడ లోపల వాళ్ళు ఇస్తారు, మనం కంప్లీట్గా కవర్ చేసుకుని ఉండాలి. షార్ట్స్ వేసుకున్నా స్లీవ్లెస్ వేసుకున్నా అస్సలు ఎలౌడ్ కాదు, కంప్లీట్లీ కవర్డ్ చేసుకుని వెళ్ళాలి లోపలికి. అండ్ నాకు ఫస్ట్ టైం మాస్క్ లోపలికి వెళ్ళాను, నాకు అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. లోపలికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండేసరికి అసలు నాకు మాటలు రాలేదన్నమాట. అండ్ లోపల చాలా సైలెంట్గా ఉంది, అంటే అందరూ వచ్చి అక్కడ ప్రే చేసుకుంటున్నారు. సో అస్సలు డిస్టర్బెన్స్ చేయొద్దు అని మేము లోపల ఏమీ మాట్లాడలేదు. చాలా సైలెంట్గా ఒక పక్కన కొన్ని విజువల్స్ తీసుకున్నాము. సో ఇది లోపల మాస్క్ లోపల. అండ్ తర్వాత పక్కనే ప్రేయర్ రూమ్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. బట్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. నేను ఇంత బ్రైట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళినాక. ఇది ప్రేయర్ రూమ్, ఇక్కడ ప్రే చేసుకుంటారని చెప్పారు. సో అదేనండి మా మాస్క్ విజిట్. మాకైతే చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం విజిట్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ మాస్క్ 13th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు, తర్వాత డిస్ట్రాయ్ అయిపోయింది. రీసెంట్గానే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత చాలా బాగుంది యాక్చువల్లీ, నాకు ఇంకా మాటలు రావట్లేదు. అండ్ ఆల్సో ఈరోజు అజర్బైజాన్ బాకులో చాలా చాలా విండిగా ఉంది. ఎంత గాలి అంటే నాకు లిటరలీ అసలు తర్వాత మాట్లాడడానికి కూడా కుదరల. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫుల్ విండి అన్నమాట. అసలు నా వల్ల కాలేదన్నమాట, ఎక్కువసేపు బయట కూడా లేము మేము. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ షేప్ని చూస్తే మీకు ఐడియా వచ్చి ఉండాలి, ఆర్ రాకపోయినా మీకు చెప్తాను. సో ఇది అజర్బైజాన్ కార్పెట్స్కి ఫేమస్ అన్నాను కదా, సో ఇది కార్పెట్ మ్యూజియం. సో బిల్డింగ్ స్ట్రక్చర్ మనం కార్పెట్ రోల్ చేస్తాం కదా ఇట్లా మడత పెట్టినట్టు, ఆ షేప్లో కట్టారు. సో చాలా బాగుంది. మేమైతే మ్యూజియం లోపలికి వెళ్ళట్లేదు, బట్ ఈ బిల్డింగ్ మొత్తం బయట నుంచి చాలా బాగుంటుంది. బాకులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనందరికీ F1 రేసెస్ తెలిసిందే కదా. సో బాకులో కూడా ఒక F1 రేస్ ట్రాక్ ఉంది. అదేంటంటే సిటీ మధ్యలో మెయిన్ రోడ్
దగ్గర ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా F1 గ్రాండ్ రేస్ సర్క్యూట్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఆ రేస్ అయినప్పుడు ఇదంతా బ్లాక్ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి ఆ రేస్ స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ మనకు అసలు ఏమి ఉండదు ఇక్కడ, F1 అని అట్లా ఏమి ఉండదు. సో అక్కడి నుంచి ఇంకా మాకు కంప్లీట్లీ బాగా విండీగా ఉందన్నాను కదా. సో ఒక మంచి కాఫీ షాప్కి వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ స్కూల్ థీమ్లో ఉన్న కాఫీ షాప్. చాలా బాగుంది. అన్ని స్కూల్ బెంచెస్ అండ్ పాతకాలంలో వాడే వస్తువులతో డెకరేట్ చేసున్న కాఫీ షాప్ ఇది. సో మాకు అది భలే అనిపించింది. అండ్ తర్వాత అజర్బైజాన్లో కుతాబ్ అని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు ఈవిడ చేస్తుంది. సో రోటీలోనే వెజిటబుల్స్ స్టఫ్ చేసిస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్, పొటాటో కానివ్వండి ఆర్ కొరియాండర్ అట్లాగా. అండ్ అది వాటిని కుతాబ్ అంటారు. అజర్బైజాన్లో మన రోటీస్ ఎలా అయితే తింటామో ఇక్కడ వాళ్ళు అట్లా డైరెక్ట్ తినేస్తారు రోల్ చేసుకుని. సో అదన్నమాట బాకు గురించి. అండ్ బాకులో మేము ఏమేమి చూసామో అన్నీ మీకు చూపించాను. సో మాది ఫైనల్ డే ఇది. ఇక్కడితో బాకు ట్రిప్ ఎండ్ అయింది. సో మేము లాస్ట్ డే బాకు బుక్ సెంటర్ ఉంటే అది కూడా విజిట్ చేసాము. సో అదే మీరు చూస్తున్నారు. సో మీకు అజర్బైజాన్ సిరీస్ మొత్తం నచ్చిందని అనుకుంటున్నాము. బాకు కానివ్వండి వేరే చిన్న ఊర్లో చూపిస్తాము, చూపించిన వీడియోస్. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా నచ్చినా నచ్చకపోయినా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే కనుక ట్రావెల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.